నిజామాబాద్ రూరల్ పరిధిలో గల గుండారం గ్రామంలో పోలీసు కమిషనర్ కార్తికేయ ఆధ్వర్యంలో బుధవారం తెల్లవారుజామున 5 గంటలకు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సెర్చ్లో భాగంగా సుమారు 200 మంది పోలీసు సిబ్బందితో కలిసి గ్రామంలోని అన్ని ఇండ్లలో తనిఖీలు నిర్వహించారు. అనుమానాస్పదంగా ఎలాంటి ధృవపత్రాలు లేని 44 ద్విచక్ర వాహనాలు, 8 ఆటోలు, 4 కార్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో పోలీసు కమిషనర్ కార్తికేయ మాట్లాడుతూ నేరరహిత సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని సూచించారు. నేరాల నియంత్రించడంలో ప్రతి ఒక్కరి బాధ్యత ఉంటుందని గ్రామస్తులకు తెలిపారు. ఎలాంటి ఆధారు కార్డు మరియు గుర్తింపు లేని వారికి ఇల్లు అద్దెకు ఇవ్వరాదని గ్రామస్తులకు సూచించారు. నిజామాబాద్ నగరం నుండి గుండారం గ్రామం దగ్గరగా ఉండడంతో గుర్తు తెలియని వ్యక్తులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందని చెప్పారు. గ్రామస్తులు గ్రామంలో అనుమానాస్పదంగా గుర్తు తెలియకుండా సంచరించే వారి పట్ల నిఘా ఉంచి పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. చట్టాన్ని చేతిలోకి తీసుకుని దాడులు లాంటివి చేయకూడదని తెలిపారు. ఈ కార్డన్ సెర్చ్ చేయడం వల్ల నేరాలు నియంత్రణ తగ్గే అవకాశం ఉందని చెప్పారు. ఈ కార్డన్ సెర్చ్లకు సహకరించిన గ్రామ ప్రజలకు ఆయన ధన్యవాదాలు చెప్పారు. జరిగింది. ఈ పెట్రోల్ కార్ కూడా ఇక్కడ రెగ్యులర్గా వస్తేని చెప్పడం జరిగింది. చాలా సంతోషం ఉంది. మీకు ఎప్పుడైనా ఆయన ఇష్యూస్ ఉంటే ఫస్ట్ మీరు అంటే పబ్లిక్ అంటే మన చట్టం ప్రకారంగా ఎవ్రీ పర్సన్ ఇస్ అ పోలీస్ మ్యాన్. అంటే మనం స్వయంగా పోలీస్ చేయాలి. మన సొంత బిహేవియర్ మీద మనం నిఘా పెట్టాలి. అదే రోడ్ సేఫ్టీ నేను చెప్తున్నాను, అది కూడా సొంత బిహేవియరే. మనకి 99% డెత్ అంటే అదే బ్యాడ్ డ్రైవింగ్ ప్రాబ్లం అదే. సో ఒకసారి రోడ్ సేఫ్టీ ఒకటి, తర్వాత ఈ